డిసెంబర్ ఇరవై ఆరున విశాఖలో జరుగుతున్నటువంటి సభ ఆ సభకి ప్రత్యేకమైన ఎజెండా ఏమన్నా ఉందా ఎందుకంటే ఆ సభలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి లేకపోతే బోండా ఉమా గారు కానివ్వండి ఎడంబాలాజీ గారు కానివ్వండి వీరందరూ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు అయితే ఇప్పుడు వీరి నేతృత్వంలో అంటే వీరందరూ కూడా జనసేన పార్టీ మీద జనసేన అధ్యక్షుల మీద పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే గతంలో గంటా గారు చిరంజీవి గారితో కలిసి పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఎడం బాలాజీ గారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి కుటుంబానికి వీరి కుటుంబానికి కూడా సన్నిహితం ఉంది ఈ తరుణంలో ఒక బోండా శ్రీనివాసరావు గారు టీడీపీ పోటీ ముందు వారి అన్న సీ ఉమ్మగారు వాళ్ళు అన్న సీని గారు కానివ్వండి వారు కూడా ప్రజారాజ్యంలో ఉన్నవాళ్ళు వీరు ఖచ్చితంగా ప్రేమ లేకపోవటానికి అయితే ఎలాంటి శక్తి ఉండి ఉండి ఉంటుంది అయితే వీరు ఈ ఈ వేదికగా ఈ సభ వేదికగా జనసేనకు జై కొట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్తే అండి అలాగే ప్యానల్ని పెద్దలకు కూడా నమస్కారం అండి ఏదైతే రంగాగారి వద్దంత సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జరుగుతున్న కాపునాడు మహాసభ రెండు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందండి ఒకటి వంగవీటి శ్రీ స్వర్గీయ గారు చాలామంది రాజకీయ నాయకుడిగానే ఆయన్ని చూడటం జరిగింది కానీ ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడండి అండి కొన్ని వర్గాలు ఆయన తీసుకెళ్ళి ఒక కమ్యూనిటీకి అంటగలపడం జరిగింది కానీ ఇక్కడ ఇందాక బాలాజీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారండి సకాలంలో కాపులకి అండగా నిలబడే సమయం వచ్చింది అందుకే మేము ఇది నిలబడతాం ఇంకొక చిన్న కరెక్షన్ అండి మీరు అంటున్నారు గంట శ్రీనివాసరావు గారు తనంతట తానుగానే నేను కేవలం ఒక పార్టిసిపేట్ కానీ మాత్రమే వెళ్తున్నాను నేను ఏ విధమైన ఆర్గనైజ్ చేయలేదు అలాంటప్పుడు ఇలాంటి పనికిరాని రూమర్స్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అన్నది దయచేసి మీడియా పెద్దలందరూ గ్రహించాలి ఆయనంతటా ఆయనగా చెప్పారు నాకు ఏ ఎజెండా లేదు కమ్యూనిటీకి ఒక మంచి కాస్ కోసం రంగా గారికి నివాళులు అర్పించడం కోసం మేము చేస్తున్నామని సో అందులో గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదంటే కన్నా లక్ష్మి వీళ్ళందరూ ఎవరు వాళ్ళ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే లేదన్నది వాస్తవం అండి ఇంకెవరు ఈ మీటింగ్ తెరవనక తెరవెనక ఎవరు లేరండి ఇప్పుడు అంత ప్రముఖమైన వ్యక్తులు వారి ప్రేమేయంతోనే మీటింగ్ జరుగుతుంది కానీ అనుకుంటున్నారండి అని మీరు అనుకుంటున్నారండి బాలాజీగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది కేవలం మీ బాలాజీ గారు ఇప్పుడే కదండి గత మూడు సంవత్సరాలుగా చేయటం జరిగింది ఇదేదో కొత్తగా అంటే ఎలక్షన్ టైం కనుక మీ అందరికీ కొత్తగా కనిపిస్తుంది తప్ప ఆయన గతంలో కూడా మూడు నాలుగు సార్లు చేయటం జరిగిందండి ప్రతి ఇయర్ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంకొక అతి ముఖ్యమైన విషయం అండి కాపు కులం అన్నది చాలా పెద్ద కులం అండి ఇందులో నాయకులు కూడా చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి తన ఐడెంటిటీ ఉండాలి అని కోరుకునే స్వభావం ఉంటుందండి అలా ఉద్దేశంతోనే మీలాంటి వాళ్ళకి అవకాశాలు దొరికాయి కానీ రూమర్స్కి ఇందులో ఎక్కడా ఏం లేదండి ఇంకొక ముఖ్య విషయం అండి ఈరోజు కాపు కులంలో కాపు కులంలో చాలా గొప్ప చైతన్యం అయితే వచ్చిందండి ముఖ్యంగా యువతలో కానీ మహిళలో కానీ ఎంత చైతన్యం వచ్చిందంటే ఒక అనగారిన వర్గాలకి రాజ్యాధికారం మార్చాలి అనుకుంటే అది కాపు కులం ద్వారానే జర సాధ్యపడుతుందని ఒక అనగారిన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కానీ మైనారిటీస్ కానీ బలంగా నమ్ముతున్నాయండి గత పూర్వం చూసుకుంటే కేవలం రెండు వర్గాలకే పరిమితమైన రాజ్యాధికారం కాపులు కూడా అందాలి కాపు కులం అన్నది మాకు రాజ్యాధికారాన్ని సాధించడానికి ఒక బ్రిడ్జ్గా ఉపయోగపడాలని ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారండి ఇంకొక ముఖ్య విషయం సార్ చాలా చాలా ముఖ్య విషయం జనరల్గా ఏమనుకుంటారంటే అండి కాపు కులాన్ని ఒక వ్యక్తి ఎదిగితే ఒకళ్ళు అవుతారు సో ఇంతమందిలో ఐక్యత లేదు సామెత కూడా అయ్యనే వద్దు సార్ అలాంటి సామెత చెప్పి దయచేసి ఎవరిని కించపరచొద్దు నేను ఒక విషయం చెప్తానండి ఈరోజు అటువంటి పరిస్థితులు అయితే లేదండి ఎవరు ఏమనుకున్నా సరే నాయకుల్లో ఐక్యత లేకపోవచ్చు కానీ కాపు యువతలోని కాపుల్లోని ముఖ్యంగా మహిళల్లోని ఐక్యత ఉందండి గతంలో రంగా గారిని కోల్పోయాం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారికి అన్యాయం జరిగింది ఈసారి అలాంటి తప్పు జరగకూడదు మన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి బలమైన వ్యక్తి వస్తున్నాడు తనకు అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ నూటికి తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈరోజు ఎవరైతే వైసీపీలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుండెమే చెయ్యేసి అడిగితే మేము ఓటు జనసేనకే వేస్తాం